నేడు హవేలీ గన్పూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి బ్యాతోల్ గ్రామాలని హరిజనవాడలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నగేష్ ముదిరాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా దళితులు నివసిస్తున్న పూరి గుడిసెలను పరిశీలించారు. ముఖ్యమంత్రి చెప్పిన 3 ఎకరాల భూమి దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని ఇప్పటికీ ఇంద్రమ్మ ఇండ్లలోనే నివసిస్తున్నామని వారు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తిమ్మాయిపల్లి దళిత వాడలకు రావడం జరిగింది. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ విధంగానైతే ప్రజలను 7 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ అబద్దపు వాగ్దానాలని వీళ్ళ ముందు పెట్టి వీళ్ళకి ఏమేమి నెరవేర్చాడో వీళ్ళ ద్వారానే తెలుసుకోవాలి, ప్రజలలో చైతన్యం కల్పించామని ఒక సందేశం ఇస్తే ఈ వరకు రావడం జరిగింది. అందులో ప్రధానమైన డిమాండ్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. 2014లో 7.5 సంవత్సరాలు అయింది, దళితుడు ముఖ్యమంత్రి లేదు. పాపం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, అది లేదు. ఇప్పుడు కొత్తగా హుజూర్ నగర్ ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షలు, సరే 10 లక్షలు ఇస్తే మేము వెల్కమ్ చేస్తున్నాం కాదనం. మరి తిమ్మాయిపల్లి మెదక్ ప్రజలు ఏం పని ఏం అన్యాయం చేసారు, వాళ్ళకి ఎందుకు ఇయ్యారని ఇక్కడ వాళ్ళని జాగృతి పరచడానికి వచ్చినాము. మెదక్ లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క దళితునికి 10 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. దళిత బంధుతో పాటు బీసీ బంధు, మైనార్టీ బంధు, బంగారు తెలంగాణలో ఏవైతే వాగ్దానాలు చేసారో దాన్ని దృష్టిలో పెట్టుకుని అవన్నీ నెరవేర్చాలి, అవన్నీ వీళ్ళలో జాగృతి పరిచి వీళ్ళని ఆలోచింపజేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది.